గోదావరి జిల్లాయే కదా మీది? భీమవరం అదే మరి జిల్లాల తాలూకు గోదావరి నీళ్ళ తాలూకు అందరూ ఎంత మమకారం అంత ఉంటుంది కదా. అంటే ఎటకారం అందరూ నవ్వేసి అదే నిజం అనుకుని అలా కంటిన్యూ అయిపోయాం. యాక్చువల్లీ కరెక్ట్ కాదు అది. ఇప్పుడు మన మీద మనం జోక్ వేసుకుని అవతల నవ్వించవచ్చు, కానీ అవతల మీద వేసేస్తే చాలా ప్రాబ్లమ్. ఇప్పుడు ఏ పర్సంటేజ్ తగ్గింది నోటి దోలో? అంటే ఇదివరకు అంత లేదు. నా మీద నేను వేసుకోవడానికి ట్రై చేస్తా, కానీ కుదరదు. మన మీద మనం ఎన్ని వేసుకుంటాం, ఒకటి రెండు వేసుకోగలం. వెరీ గుడ్. ఇంకేం మాట్లాడాలి, ఏం అడగాలి? ఇంత చెప్పిన తర్వాత నా నోటి దోల వల్లే ఇవన్నీ జరిగినాయి అని చెప్పిన తర్వాత 100% అది కరెక్ట్ కాబట్టి చెప్పా. అబ్బాయి మనది ఏం తప్పలేదు. దానికి ఏంది కన్ఫెషన్, రిగ్రెట్స్ ఉన్నాయా? లేదు లేదు. ఇలాగే నోటితోలను కంటిన్యూ చేస్తావా? అంటే మరీ ఇంత కదా, ముందంత దారుణం కాదు, కానీ వయసుతో పాటు కొంచెం మెచ్యూరిటీ నోటితోల. ఇంత నోటితోలతో మెగాస్టార్ చిరంజీవి గారితో 10 సంవత్సరాలు ఆయన దగ్గర అత్యంత సన్నిహితంగా చూశాను. అంటే ఎవరు ఎలా జరిగింది అంత అద్భుతమైన జర్నీ చిరంజీవి గారితో? అన్నయ్య గురించి నీకు కూడా తెలుసు కదా, ఆయన విపరీతమైన మెచ్యూరిటీ ఉంటుంది. నువ్వు ఇంటెన్షన్తో అన్నావా, కామెడీ కోసం అన్నావా అనేది చాలా ఈజీ తెలిసిపోతుంది. ఇంటెన్షన్తో నువ్వు ఏదన్నా అంటే అన్నయ్య చాలా ఈజీ క్యాచ్ చేసేస్తాడు. ఈడు తింగరేదవా అన్నదే ఆయనకి, ఆయన ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ ఇలా తింగరేదవా అని ఉంటుంది. ఎక్కిలి ఎక్కిలి నవ్వు నవ్వుకుంటారు. అది విపరీతమైన ఇష్టం కదా అన్నయ్య అంటే. ఇప్పటికీ మొన్న కూడా ఆచార్య షూటింగ్లో దొబ్బులు తిన్నా. చిరంజీవి గారితో జర్నీలో దొబ్బులు ఎంత తిన్నాను చెప్తానండు. చిరంజీవి గారితో నేను మామూలుగా అన్నయ్యతో అంత క్లోజ్ అయినా ఇలా చూసేస్తుంటాను. అంటే కన్ను కూడా ఆర్పను అనమాట. ఏంటి మన నేను ఆయన ఇన్స్పిరేషన్ తోటి వచ్చింది ఇండస్ట్రీ. అలా చూస్తుంటాను అంటే ఎప్పుడు టైం దొరికినా అలా చూస్తుంటాను. లక్షదాలు చెప్పారు, ఏంట్రా ఓసారి ఏంట్రా చేతపడి చేస్తున్నావా అని అడిగారు. లేదన్నా నాకు తెలియదు అలా అలా స్టేజ్ చేయకరా, లుక్ స్టేజ్ చేయక, ఇబ్బందిగా ఉంటుంది. నేను ఏదో ఇదిగా ఉంటాను, నువ్వు అదే అలా స్టేజ్ చూసేస్తుంటే చిరాకుగా ఉంటుంది నా. కానీ చాలాసార్లు చెప్పారు, మళ్ళీ ఆచార్య దీంట్లో జరిగి అందరు ఉన్నారు, నేను మాత్రం ఆయన పైగా ఎదురుకుండా కూర్చుని అంటే ఎంజాయ్ చేస్తుంటాను. ఆయన చూసి ఆయన మాడినా ఏం చేసినా ఇంకా వేరే రేంజ్ ఉంటుంది నాకు, అసలు హైపర్ అయిపోతాను. దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా ఇటు మాత్రం ఇలా చూడటం బాగుండేను తిట్టారు. నేను అదే ఎందుకు నవ్వుతూ తిడుతుంటాను, నేను తిట్టినా బాగుంటుంది నాకు కర్మ. అలా ఎదురు కూర్చు నిజంగానే ఇబ్బందిగా ఉంటుంది. అవునవును, కానీ మాకు నాకు బాగుంటుంది. అదేంటి నోటి తోల కన్నా కంటి తోట కూడా ఉందా? కంటి తోట కంటి తోట మళ్ళీ అన్నయ్య విషయం, అన్నయ్య విషయం కంటి తోల. వెరీ గుడ్.